हाय एवरीवन, वेलकम टू अवर चैनल कोनसीम अरचलु। ఈ రోజు మన వీడియోలో వంకాయతో నిలవ ఊరగాయ చూపిస్తున్నానండి। చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు। మనం రకరకాల ఊరగాయలు పెట్టుంటాం కదండి, అలాగే వంకాయతో కూడా ఊరగాయ పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది। పైగా అన్ని ఊరగాయల కంటే కూడా ఇది ఇంకా సింపుల్ గా చేసుకోవచ్చు। ఈ వీడియో చూస్తే మీరే అనుకుంటారు। వంకాయ ఊరగాయకి వంకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి। వంకాయల్ని బాగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి। తుడుచుకున్నాక కాసేపు ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలండి, ఏ మాత్రం తడి ఉండకూడదు। అలాగే ఈ ఊరగాయకి పా ముదిరిన కాయలు, గింజ కట్టిన కాయలు ఉంటాయి కదండి, లోపల గింజ కట్టిన కాయలైతే బాగుంటాయి। అలాగే లైట్ గా పండువాగ రావాలి, పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి కదా, అలాంటి కాయలు ఇంకా బాగుంటాయి। తెల్ల వంకాయల కంటే కూడా మీకు ఒకవేళ నల్ల వంకాయలు దొరికితే వాటితో అయినా చేసుకోవచ్చు। కానీ నాకు ముదిరిన కాయలు ఎంత ట్రై చేసినా దొరకలేదండి, అందుకే నేను ఇంకా లేత కాయలతో చూపిస్తున్నాను। మీరు ఇదే విధంగా ముదిరిన కాయలతో కూడా చేసుకోవచ్చు। వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి, మరి సన్నగా చిన్నగా కట్ చేయకూడదండి। ఇప్పుడు ఇవి ఊరబెట్టుకుందాం। ఏదైనా స్టీల్ గిన్నె గానీ ప్లాస్టిక్ డబ్బా గానీ తీసుకొని వంకాయ ముక్కలు వేసుకోవాలి। ఇందులో 1/2 కేజీ వంకాయలకి 60 గ్రాముల ఉప్పు వేసుకోవాలి, కరెక్ట్ గా సరిపోతుందండి। దీనికి ఇలా salt వేసుకుంటేనే బాగుంటుంది, కల్లుప్పు కంటే కూడా మెత్తటుప్పు అయితే బాగా కరుగుతుంది। ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి, ఇందులో కొంచెం వేరుశనగ నూనె వేసుకోవాలి। నూనె వేసి కలుపుకోవడం వల్ల ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉండి బాగుంటుంది। ఊరగాయ కాబట్టి ఖచ్చితంగా వేరుశనగ నూనె అయితేనే బాగుంటుంది। చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్నాక 1/2 కేజీ వంకాయలకి 125 గ్రాముల చింతపండు కరెక్ట్ గా సరిపోతుంది। చింతపండులో గింజలు పీచు ఏమన్నా ఉన్నా తీసేసుకోవాలి। ఇప్పుడు చింతపండు ముక్కల అడుగున పెట్టుకోవాలండి, ముక్కల అడుగున చింతపండు పెట్టి పైన ముక్కలు పెట్టుకోవాలి। మనం ఉప్పు కలిపాం కదా, ఉప్పు కలపడం వల్ల వంకాయ ముక్కల్లోకి నీరు వచ్చి ఈ చింతపండు మెత్తబడుతుంది। ఇలా రోజున్నర పాటు ఊరబెట్టుకోవాలండి, ఒక రోజున్నర ఊరితే సరిపోతుంది। ఇప్పుడు మూత పెట్టేసి ఒక రోజున్నర పాటు ఊరబెట్టుకోవాలి, కొంతమంది అయితే 3 రోజులు కూడా ఊరబెడతారండి। అలాగే నేను నల్ల వంకాయలతో ఊరగాయ చేశాను, అది చూపిస్తున్నాను। ఇవి కూడా లేత వంకాయలే, అవి కూడా నాకు ముదిరి దొరకలేదండి, అసలు లేత వంకాయలతో చేశాను, కాకపోతే నల్ల వంకాయలు। ఇది మరుసటి రోజండి, మరుసటి రోజుకి ఈ విధంగా ఉంటాయి। నేను మరుసటి రోజు సాయంత్రం కలుపుతున్నాను, ఒక రోజున్నర ఊరితే సరిపోతుంది। రోజున్నరకి ఈ విధంగా చింతపండు చూడండి ఎంత చక్కగా మెత్తబడిందో। మీకు పచ్చి వంకాయలతో చేస్తున్నాం కదా, రుచి ఎలా ఉంటుందో అనుకోవచ్చు, చాలా బాగుంటుందండి। వంకాయలు ఇలా ఊరబెట్టడం వల్ల వంకాయ ముక్కకి ఉప్పు పులుపు పట్టి భలే రుచిగా ఉంటాయి। ఇప్పుడు వంకాయ ముక్కలన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి, అవసరమైతే ఇలా కొంచెం పిండైనా తీసుకోవచ్చు। చూడండి, ముక్కలన్నీ ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు మెంతిపిండి చూద్దాము। ఇవి ఒకసారి ఇలా పక్కన పెట్టేసుకొని మెంతిపిండి కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 1/2 కేజీ వంకాయలకి 2 స్పూన్ల మెంతులు వేసుకోవాలి, కరెక్ట్ గా సరిపోతుంది। లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి, ఇలా కలుపుతూ ఉండాలండి, సమానంగా వేగుతాయి మెంతులు। మరీ మాడినట్టు వేగితే మాడి వాసన వచ్చినట్టు ఉంటుంది। చూడండి, ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది। ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి, బాగా చల్లారాలి। అలాగే ఈ ఊరగాయకి మెంతిపిండి మాత్రమే వేస్తామండి, ఆవపిండి అవసరం ఉండదు। ఇవి బాగా చల్లారనియండి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, ఈ విధంగా మెత్తగా ఉండాలండి। ఒకవేళ తక్కువ మెంతులుండి సరిగ్గా నలగకపోతే జల్లించైనా వేసుకోవచ్చు, అలా ముక్కలుగా ఉండగా వేసేసుకుంటే ఊరగాయ అంత చేదొచ్చినట్టు ఉంటుంది। ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి, ఇప్పుడు అదే మిక్సీ జార్లో వెల్లుల్లి రేకలు వేసి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి। పెద్ద వెల్లుల్లిపాయ ఒకటి తీసుకున్నానండి, ఒకవేళ పొట్టు తీసైనా వేసుకోవచ్చు। చూడండి, ఈ విధంగా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి, ఇలా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఊరబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, చింతపండు అంతా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, నీళ్లు కానీ ఏమీ అవసరం ఉండదు। ఈ ఊరగాయకి చింతపండు కూడా పచ్చిదే వేస్తామండి, ఉడికించాల్సిన అవసరం ఉండదు। చూడండి, ఈ విధంగా మెత్తగా ఉండాలి। ఇప్పుడు ఇవన్నీ ఇలా సిద్ధంగా ఉన్నాయి కదా, ఊరగాయ కలుపుకుందాం। ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మెంతిపిండి చింతపండు గుజ్జు వేసుకోవాలి, 1/2 కేజీ వంకాయలకి 80 గ్రాముల కారం కరెక్ట్గా సరిపోతుంది। నేను 3 మ్యాంగో కారం తీసుకున్నానండి, ఊరగాయ కారం ఏదైనా వేసుకోవచ్చు, కూర కారం వేసుకోకూడదు, పచ్చికారం అంటారు కదండి అది వేసుకోవాలి। ఇలా కారం మెంతిపిండి చింతపండు గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి,
అదే ముదిరిన పండువాగా వచ్చిన వంకాయలతో అయితే మొక్క గట్టిగా ఉంటుంది, తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటుందండి, సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. లేతకాయ కాబట్టి మొక్క మెత్తబడిపోతుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ఒక రెండు నెలలు మాత్రం నిల్వ ఉంటుందండి. మీరు ఇలా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలో అప్పుడు పోపు పెట్టుకోవచ్చు, పోపు పెట్టాక మొత్తం కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ నూనె వేసుకోవాలి. ఇది పావు కేజీ వేరుశనగ నూనె. వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ ఏదైనా తీసుకోవచ్చు. నూనె వేడవ్వాలి. నూనె ఇలా వేడయ్యాక కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేకలు, పెద్ద వెల్లుల్లిపాయ ఒకటి, ఇలా వెల్లుల్లి రేకలు వేసి స్టవ్ ఆఫ్ చేసాక మిగతాయి వేసుకోవచ్చండి. నూనె వేడికి వేగిపోతాయి. ఒక స్పూన్ జీలకర్ర, స్పూన్ ఉన్నర ఆవాలు, ఎనిమిది ముక్కలు ఎండుమిర్చి, నాలుగు కాయలు, ఇలా ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇంకా కరివేపాకు, శనగపప్పు, మినప్పప్పు ఇవి ఏమీ అవసరం ఉండదండి. చూడండి వీళ్ళ వేగినాయి కదా, ఇప్పుడు ఈ పోపు అంతా బాగా చల్లారాలి, ఏమాత్రం వేడి ఉండకూడదు. ఇది బాగా చల్లారిందండి, మనం ముందుగా కలుపుకున్న ఊరగాయలో వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, వంకాయతో నిలవ ఊరగాయ తయారైంది. చాలా బాగుంటుంది, పచ్చివాసన తెలియడం అలా ఏమీ ఉండదండి. అలాగే ఇలా బాగా కలుపుకొని రుచి చూసుకొని ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు. ఒకవేళ ఉప్పు కారం వేసుకోవాలి అనుకుంటే ఈ రోజు కంటే కూడా మరుసటి రోజు చూసి వేసుకుంటే బాగుంటుంది. మరుసటి రోజు అయితే తెలుస్తుందండి మనకు ఉప్పు కారం పడుతుందో లేదో. ఇది ఇలా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా మీరు బయట అయినా పెట్టుకోవచ్చు. బయట అయితే రెండు నెలల వరకు ఉంటుందండి, ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ నెలలు ఉంటుంది. మొక్క మెత్తబడదు, రంగు మారదు, బయట అయితే కొంచెం మెత్తబడినట్టు అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.